Mahila Sadikarata Disaga, CM Jagan Mohan Reddy, Vyasar Asara Padakandwara, Mahilaku Yemto Labdi Chekurutundani, Upamukyamantri Pushpa Srivani Teliparu. CM Jagan Mohan Reddy, Mahilaku Andaga Nilcharani Telyajesaru. Namaste. Heroes Rashmila Unatwante, Dwakra Mahilandaki Kodano, Pandakojanandi. Yendukanante, Dwakra Sangala Charitralone, Intakoka Padakani Discussion to Kanata, Yavarki. ఈరోజు ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అర్హత చెందుతుంది. రాష్ట్రంలో నిజంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాత ముఖ్యమంత్రి అని చెప్పేసి మరొక్కసారి నిరూపించుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 88 లక్షల మంది అక్కజనులకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానుకగా ఇస్తున్నారు వైఎస్ఆర్ ఆసరా. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 8 లక్షల 71 వేల డ్వాక్రా సంఘాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు కట్టినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లిస్తాము, రుణం మాఫీ చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని ఈరోజు నెరవేరుస్తూ 4 విడతలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు 27,168 కోట్ల రూపాయలని 4 విడతలుగా మహిళలకి డ్వాక్రా సంఘాలకి ఈరోజు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మొదటి విడతగా రాష్ట్రంలో 6,800 కోట్ల రూపాయలని ఈరోజు వారి ఖాతాలో కూడా ఒక్క బటన్తో జగన్మోహన్ రెడ్డి గారు వారికి జమ చేయడం మీరు అందరూ కూడా చూశారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మహిళల్ని ఎలక్షన్ ముందు ఓట్ల కోసం మాత్రమే మహిళల్ని ఉపయోగించుకున్నటువంటి రోజు ఒకప్పుడు ఉంటే ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం చూస్తే, ఆయన నిర్ణయాలు చూస్తే, ఆయన ఆలోచనలు చూస్తే మహిళా సాధికారత వైపు ఈ ప్రభుత్వం వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి ఒక మహిళగా నేను చాలా గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలన్నీ చూడండి, మహిళల కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చూడండి, మహిళల పట్ల ఆయన ఇచ్చేటువంటి గౌరవం చూడండి, మహిళల కోసం ఆయన ఆలోచించేటువంటి తీరు ఒకసారి గమనిస్తే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు మనం గమనిస్తే అమ్మఒడి పథకం, తల్లి ఖాతాలోనే 15,000 రూపాయలు వేసి పిల్లల్ని చదివించుకోవడానికి ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోవడం కానీ బలోపేతం చేయడం కానీ, అలాగే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అలాగే సంపూర్ణ పోషణ ప్లస్, అలాగే రాబోయే రోజుల్లో 30 లక్షల మంది అక్కజెల్లులకి ఈరోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం గాని, అలాగే మద్య నియంత్రణ దిశగా ఈరోజు ముందుకు వెళ్లడం గాని, అలాగే ఆడబిడ్డలు బయటకెళ్తే ఎప్పుడు తిరిగి వస్తారో అని భయపడేటువంటి రోజులు ఒకప్పుడు ఉంటే ఈరోజు ఆడబిడ్డలను బయటకు వెళ్ళినా కూడా ధైర్యంగా తల్లిదండ్రులు ఉండగలిగేటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎందుకనంటే ఒక అన్నలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తీసుకొచ్చినటువంటి ఈరోజు దిశ చట్టం ఏదైతే ఉందో, మహిళల పట్ల తీసుకున్నటువంటి రక్షణ విషయంలో తీసుకున్నటువంటి ఏవైతే చర్యలు ఉన్నాయో వాటన్నిటిని చూస్తే ప్రతి ఒక్కరిలో కూడా ఒక ధైర్యం, మహిళలు వాళ్ళని వాళ్ళు రక్షించుకునేటువంటి ఒక ధైర్యాన్ని కల్పించినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఉంది. అలాగే మహిళలకి వైఎస్ఆర్ కాపు నేస్తుంది, అలాగే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 1,400 కోట్ల రూపాయలని జమ చేయడం గాని, ఇవన్నీ చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే 50% ఏదైతే నామినేటెడ్ పదవుల్లో 50% మహిళలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, నిజంగా మహిళా సాధికారత అంటే మహిళలు ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా ఎదగడమే మహిళా సాధికారత. ఆ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకనంటే ఈరోజు మాలాంటి వాళ్ళం, ఎక్కడో ఉండాల్సినటువంటి వాళ్ళం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఈరోజు ఉన్నాము. నిజంగా మాలాంటి వాళ్ళకి ఒక అన్నలాగా ఆదరిస్తున్నాడు, చాలా మంది అక్కలకి ఒక తమ్ముడులాగా ఆలోచిస్తున్నాడు, ఎంతో మంది ఆడబిడ్డలకి ఒక తండ్రిలాగా సహాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఈ రాష్ట్రంలోని మహిళా సాధికారత పూర్తి స్థాయిలో జరుగుతుంది. మహిళా పక్షపాత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంతో ముందుకు ఈరోజు ఆర్థికంగా ఏదైతే వైఎస్ఆర్ చేయుతుందో, మహిళలకి సంవత్సరానికి 18,700 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసి ఆర్థికంగా చేయుతనిచ్చి
అలాగే మల్టీనేషనల్ కంపెనీలతో ఎంఓయూ కుదిర్చి ఇంకా ఆర్థికంగా వాళ్ళు పెట్టుబడులు పెట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఎంత ఇదిగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు రాష్ట్రంలోని జగనన్నకి ఒకటే ఆశీర్వాదం, ఎప్పుడు కూడా మీరే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఎందుకంటే మీకులాగా ఒక అన్నలాగా తమ్ముడులాగా తండ్రిలాగా ఆలోచించే ముఖ్యమంత్రి మాకు ఎప్పటికీ రారేమో. ఎందుకంటే మీరు ఆలోచించినట్టుగా ఈరోజు ఆర్థికంగా మా బలోపేతానికి మీరు చేసేటువంటి కృషి కానీ, మా రక్షణ కోసం మీరు చేసేటువంటి చర్యలు కానీ ఇవన్నీ చూస్తే ఎప్పటికీ మీరే మాకు ముఖ్యమంత్రి కావాలి, మీరే ముఖ్యమంత్రిగా రావాలి అని ప్రతి మహిళ కూడా ఈరోజు ఆశీర్వదించే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రాష్ట్రంలో ఉంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.